సార్ ఇది ఈ సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ తో స్టార్ట్ చేశారు. అవును సార్. అందులో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ పెట్టారు. అవునండి. ఆ వాయిస్ ఓవర్ అనేది ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది ఈ సినిమా ప్రమోషన్స్కి ఆ పుష్ ఇవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు సార్? తారక్ గారు ఫ్యాన్స్ అందరికీ డోంట్ మైండ్, తారక్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. నాకే కాదు మా ప్రొడ్యూసర్ బాపి అన్న కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకేంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నాను, నాకంటూ నా వాళ్ళు ఉంటే నా పక్కన ఉంటే బాగుంటుందని ఒక థాట్ తోటి తారక్ దగ్గరికి వెళ్ళి, తారక్ నీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నా వాళ్ళు నన్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ వస్తుంది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇఫ్ట్ ఆల్ యూ గివ్ ద వాయిస్ అని చెప్పేసి అడిగాను. రిక్వెస్ట్ చేశాను, రిక్వెస్ట్ చేస్తే నువ్వు రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు చెప్పు నేను చేస్తా అని చెప్పి చెప్పాడు. సో తారక్ అంత క్లోజ్గా నేను ఫీల్ అవుతావు కాబట్టి, తారక్ నాతో అంత క్లోజ్గా ఫీల్ అవుతాడు, నేను అలాగే నేను తారక్తో అంత క్లోజ్గా ఫీల్ అవుతావు కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్తో తను చెప్తానని చెప్పి చెప్పాడు. నా కోసమే కాదు బాపి అన్న కోసం కూడా చేస్తాన్నారు. అలాగే సుకుమార్ గారు బాపి తారక్ వెరీ క్లోజ్, మీకు తెలిసిందే నానక ప్రేమ తన సినిమా. అండ్ అదే ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఒక చిన్న వాయిస్ ఓవర్ చెప్పడానికి ఏముందిరా నేను చెప్తలేదని చెప్పి చెప్పాడు. వెంటనే ఒక 2 డేస్ వాయిస్ ఓవర్ చెప్పేసి ఆయన డెఫినెట్లీ హెల్ప్ చేస్తానని చెప్పాడు. అది మాకు ప్లస్ అయింది, విరూపాక్ష అనే సినిమాకి తారక్ వాయిస్ మాకు ప్లస్ అయింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు వాయిస్ ఓవర్. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలో 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి జెన్యున్గా పాన్ ఇండియా సినిమాలు తీసి బాగా ప్రమోట్ చేస్తున్నారు, అన్నీ తిరుగుతున్నారు, అన్నీ వెళ్తున్నారు. కొన్ని సినిమాలు ఏంటంటే ఓన్లీ పాన్ ఇండియాని అనౌన్స్ చేసి ఏదో డిజిటల్ రైట్స్ కోసం వేరే చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? పాన్ ఇండియాలో ఈ సినిమా వర్త్ ఏంటి, లేకపోతే ఈ సినిమాకి మీరు పెట్టబోయే ఎఫర్ట్ ఏంటి? సార్ డెఫినెట్లీ ఈ సినిమా మేము ఫస్ట్ కథ విన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించలేదండి. మేము ఏమనుకున్నామంటే మంచి సినిమా తీయబోతున్నాం, ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ మాకు, అది తెలుగు ఆడియన్స్కి పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసి అందరికి చూపించని చెప్పి అనుకున్నాం. సరే అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత మెల్లగా యాక్టర్స్ యాడ్ అయ్యారు, సముఖత మెన్ కానివ్వండి, శ్యామ్ దత్ గారు, దాని తర్వాత మా హీరో గారు బాజీ గారు, ఆయన వచ్చేసరికి మొత్తం పాన్ ఇండియా లెవెల్ వచ్చేసిందండి. సో జోక్స్ కీపింగ్ జోక్స్ అందరు ఆర్టిస్టులు యాడ్ అయ్యేసరికి తెలియకుండా ఒక మంచి కలర్ వచ్చింది, సెట్లోకి వెళ్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. సో వెంటనే మేమేమనుకున్నామంటే ఇప్పుడు చూసే సినిమా చూసే విధానం మారింది కాబట్టి కొత్త ఆడియన్స్ వచ్చారు, వాళ్ళు కొత్త సినిమాని యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఒక థాట్ ప్రాసెస్లో మేము అనుకొని ఇది మంచి సినిమా కింద బయటకు వస్తున్న ఒక థాట్ తోటి డెఫినెట్లీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాగుంటుంది, అందరికీ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫిక్షనల్ విలేజ్లో జరిగే కొన్ని మిస్టికల్ ఇన్సిడెంట్స్ మీద జరిగే కథ కాబట్టి అందరికీ బాగుంటుంది, అందరికి నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ ఐ బిలీవ్ దట్ వీ విల్ డూ అ వెరీ గుడ్ ఫిలిం. వీ హవ్ డన్ అ వెరీ గుడ్ ఫిలిం, గుడ్ ఫిలిం కాదు గ్రేట్ ఫిలిం యాక్చువల్లీ. డెఫినెట్లీ చాలా బాగుంటుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఆల్ లాంగ్వేజెస్లో మేము అతి త్వరలో మీ అందరం ప్రమోట్ చేయబోతున్నాం. అండ్ డెఫినెట్లీ వీ షాల్ గో విన్ ఆల్ బ్లెసింగ్ గన్స్. సాయి గారు ఇట్ సార్. సార్ ఈ సినిమా 2019లో స్టార్ట్ అయింది అంటున్నారు కదా, సో అంటే కొద్ది సైడ్ అంటే మీకు యాక్సిడెంట్ కాకముందు స్టార్ట్ అయిన సినిమా, సో అప్పటి నుంచి చేస్తున్న సినిమా కాబట్టి అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ తీసుకుంటున్నటువంటి స్టోరీస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎందుకంటే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ లేదండి బలేవరే అట్లేం లేదు. ఐ బిలీవ్ దట్ ఐ యాక్చువల్లీ కంప్లీట్లీ హీల్డ్ అండ్ ఐమ్ డూయింగ్ రియలీ గ్రేట్. అసలు నాకు యాక్సిడెంట్ అనే విషయం నేను మర్చిపోయా, అది ఒక స్వీట్ మెమరీ కింద నేను పెట్టేసుకొని లాక్ చేసి పెట్టేశా. అంటే ఇప్పుడు స్టోరీస్ సెలెక్షన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా చేస్తారు సార్? స్టోరీ సెలెక్షన్ అనేది నా యాక్షన్ మీద బేస్ అయి ఉంటుందండి. టైం పరంగా ఈ టైంలో ఈ కథ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందండి, దాని ప్రకారంగా వెళ్తాం ముందుకి. అంతే తప్పించి యాక్సిడెంట్ అయింది అందుకని దానికోసం చెప్పి వీక్ స్టోరీ చేద్దాం, హీరో క్యారెక్టర్ తక్కువ ఉండి అలా ఏం అనుకోలేదండి. డెఫినెట్లీ ఈ కథలో ఈ క్యారెక్టర్కి ఇంతే ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలని చెప్పి ఎప్పుడైతే మనకి బాగుంటుంది అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ వస్తుందో అది ముందు తీసుకెళ్తాను. అంటే వరుసగా కంటిన్యూస్గా మూవీస్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మీరు చేసిన సినిమా కదా, ఇక నెక్స్ట్ కంటిన్యూగా ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు? ఆబ్వియస్లీ అండి కంటిన్యూస్గా చేస్తాను. ఆల్రెడీ పెద్ద గ్యాప్ వచ్చిందండి 2020 2021లో, కోవిడ్లని లాక్డౌన్లని చాలా గ్యాప్ వచ్చింది.
సో ఇప్పుడు గ్యాప్ తీసుకురండి, ఏం లేదండి. ఇప్పుడు తీసుకుంటే గ్యాప్ ఒకటేదండి, పడుకోవడానికి అంతే. ప్రసాద్ గారు సార్, మామూలుగా బీవేసన్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. మీరు మీ కెరీర్లో గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీశారు, ఒక మీరు చాలా గొప్ప సినిమాలు తీశారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఈ రోజున యంగర్ జనరేషన్తో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విరూపాక్ష, దాని తాలూకు డైమెన్షన్ చూస్తే పెట్టిన ఖర్చు కానీ లేకపోతే వాళ్ళు పడ్డ శ్రమ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా గ్రేట్ ఫిల్మ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఫీల్, ఆ ఫీల్ అయితే రీచ్ అవుతున్నది. మీరు ఇన్ని సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్గా మీ కామెంట్ ఏంటి సార్ ఈ సినిమా మీద? ఎందుకంటే ఐదు లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు సినిమా. ఇప్పుడు సినిమా అనేది నేను మీకు తెలిసి ఉంటుంది, నేను ఎప్పటి నుంచి ఉన్నాను. అవునండి, అప్పటి నుంచి సినిమాని చేస్తున్నాను, కథను బట్టి సినిమా తీసాను ఎప్పుడు. అవును సార్, కొత్తగా ఏమి తీసేది ఏమి లేదు. అవును సార్. సో ఇది ప్యాన్ ఇండియా అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది, కాబట్టి ప్యాన్ ఇండియా అవుతుంది. ఇందులో టెక్నీషియన్స్ ఒకళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవరు మంచి సినిమా అవుతుంది. And you're watching Lovely TV. Me andaru Lovely Team ki, Lovely Channel ki subscribe cheyandi, videos ki like cheyandi, inka share cheyandi. Please subscribe, like and share. Thank you.